ఈ రోజుకి మనం సిగ్గుతో చచ్చే విషయం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే రాజధాని అంటే ఏది చెప్పుకోలేని పరిస్థితి. సో మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. మొత్తం మీద 2019లో 151 స్థానాలు సాధించిన వైసీపీ పాలన ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎలా సాగిందని మీరు భావిస్తున్నారు? చూసి చెప్పాను కదండి, ఇప్పుడు చెప్పిందంతా అదే. 151 సీట్లు అప్రతిహత విజయాన్ని సాధించి నువ్వేం చేసావంటే చెప్పుకోవడానికి లేదు ఇవాళ జగన్ రెడ్డికి. ఏ 5 సంవత్సరాల్లో నువ్వేం సాధించావు, 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావంటే చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ. మరి అంతా బాగా చేస్తే ఈ గొడవలన్నీ ఎందుకు? ఇప్పుడు అమరావతిని కొనసాగించారనుకోండి, రైతులు ఉద్యమం చేసేవాళ్ళ కాదు కదా. పోలవరం సోమవారం పోలవరం అని చెప్పి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సమయానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో దాని మీద యుద్ధ ప్రాతిపదికన చేశాడు కదా. అలానే నువ్వు చేసి ఉంటే గనక పోలవరం కంప్లీట్ అయ్యేదిగా, కనీసం ఒక 10-15% ఆగిందనుకో. ఆగినా కానీ పని అయితే చాలా వరకు అయ్యేది కదా. రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రివర్స్ టెండరింగ్? అసలు తెలుగుదేశం ముద్ర అనేది ఎక్కడా ఉండటానికి వీల్లేదన్నావు నువ్వు. అలాగే నువ్వు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చావు? ఇవన్నీ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? దీన్ని పాలన అంటారా? ఏ నువ్వు ఇప్పుడు ఏం చెప్పగలవా, చంద్రబాబు నాయుడు వాళ్ళని నేను సరిగా పరిపాలన చేయలేకపోయాను అని? రేపొద్దున ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున అతనే నన్ను సరిగా పరిపాలన చేయనివ్వలేదు, లేకపోతే గనక నేను చేసి ఉండేవాడిని, నేను ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాడిని, నన్ను ఛాన్స్ తీసుకొని ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అని చెప్తావా? లేదు అనుకుంటే కేంద్రం సహకరించలేదని చెప్తావా? లేదు అంటే కేంద్రం దగ్గర నీ కేసుల గురించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టానని చెప్పుకుంటావా? 3000 వాయిదాలకైతే నువ్వు వెళ్ళలేదు, ఇదైతే రికార్డే కదా, రికార్డెడే కదా. నేను అబద్ధం ఆడేది లేదు, మీరు అబద్ధం ఆడేది లేదు కదా ఇక్కడ. లేదంటే కల్పించిన కథ కూడా కాదు కదా. నువ్వైతే 3000 వాయిదాలు ఎగ్గొట్టావు కదా. బెయిల్ మీద ఉండి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఇంకా నీ పద్ధతి మార్చుకోకపోతే ఎట్లా? ఇంకా అదే అరాచకత్వం, ఆర్థిక అరాచకత్వం, అదే దోపిడీ. అయితే వైసీపీ మాత్రం తమ అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. ఫైట్ కూడా చాలా టఫ్ ఫైటు, హోరాహోరి పోరు అనే ఉద్దేశంలో ప్రస్తుతం ఉంది కదా. సో ఎట్లా చూస్తారు ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి, ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లగలిగారా తమ పాలన అభివృద్ధి సంక్షేమాలని? ప్రజలు నమ్మి ఉంటారా ఈ ఎలక్షన్స్ మీద ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందండి? ఇప్పుడు సంక్షేమం ఉంది, సంక్షేమము అభివృద్ధి రెండు ఒకదాని పక్కన వెళుతూ ఉండాలి. అంతేగాని సంక్షేమం ఒకటే చేస్తాను అంటే సంక్షేమానికి డబ్బులు ఉండవు. అభివృద్ధి ఒక్కటే చేస్తాను అంటే సంక్షేమం అవసరమైన ప్రజలు అసంతృప్తికి అసహనానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్రజలు అసంతృప్తికి అసహనానికి గురైతే అంతర్గత ఘర్షణలు వస్తాయి. కాబట్టి సంక్షేమము కావాలి, అభివృద్ధి కావాలి. ఈ సంక్షేమానికి కావాల్సిన డబ్బుల్ని అభివృద్ధి ద్వారా నువ్వు తీసుకురాగలగాలి. కానీ నువ్వు చేసింది ఏంటి, కేవలం సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టడం వల్ల వాళ్ళకి ఇంట్లో ప్రతి ఇంటికి ఒక 2 పెన్షన్లు వెళ్ళేటట్లు చేశాడు. అది అమ్మఒడి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేదు ఆటో అన్నలకి చేయూత కావచ్చు, లేదు అనుకుంటే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి నువ్వు చేయూత ఇస్తానని చెప్పావు. ఆటల వల్ల కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఇంటికి ఒక పెన్షన్ అయితే వెళ్ళిన మాట వాస్తవం. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకు దిగువన కొంతమంది ఎగువన ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకున్న మాట వాస్తవం. కానీ నువ్వు 1 సంవత్సరం మన ఖజానాలో నుంచి సంక్షేమానికి ఖర్చు పెడితే 2వ సంవత్సరం వచ్చేసరికి అభివృద్ధి ద్వారా డబ్బులు కొన్ని ఖజానాలో జమ కావాలి. ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా ఒక ఉత్పత్తి జరిగి ఆ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని నువ్వు ఖజానాలో వేయగలగాలి. నువ్వు పైనుంచి వేసేది లేకుండా, మన ఇంట్లోనే చిన్న కిడ్డీ బ్యాంక్ ఉంటుంది, పైనుంచి డబ్బులు వేయకోకుండా కింద నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నావు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి? దాంట్లో నువ్వు వెయ్యాలి కదా పైనుంచి. ఈ పైనుంచి వేయడం అనేదే డెవలప్మెంట్, అభివృద్ధి. ఈ కింద నుంచి తీసుకోవడం అనేదే సంక్షేమం. పైగా నువ్వేం చెప్తున్నావు, ప్రజలకు విపరీతంగా కొనుగోలు శక్తి పెరిగింది అని చెప్పావు. అసలు ప్రఖ్యాత మ్యాగజైన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది అని చెప్పి రాశారు అని డబ్బాలు కొట్టుకున్నావు నువ్వు. కరెక్టే,
కొనుగోలు శక్తి పెరిగింది. ఎలా? ఈ సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే పెన్షన్స్, ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళ చేతిలో నాలుగు డబ్బులు ఆడి ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఇది ఖజానాకి ఎంత లాసు? ఎట్లా లాసు అంటే, ఇప్పుడు మీరు ఈ ఉపాధిని పెంచడం ద్వారా ప్రజలకు ఆదాయాలు పెరిగి ఆ ఆదాయాలు ఖర్చు పెట్టడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగిందనుకోండి, అది కరెక్టు. అలా కాకుండా సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బులతోటి కొనుగోలు శక్తి పెరిగింది అనుకోండి, అది అభివృద్ధి అనిపించుకోదు, ఖర్చు పెట్టడమే అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చూసుకుంటే సంపాదించకుండా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, ఎవరి దగ్గర అప్పులు చేసో లేకపోతే ఎవరన్నా ఉదారంగా ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు. సామెత కూడా ఉంది కదా, కొండలైనా కరిగిపోతాయి కరిగిపోతాయి. అందుకే మరి ఖజానా ఈ విధంగా అప్పులు పాలైంది. ఎక్కడ అప్పు పుడితే అక్కడ, ఎక్కడ అప్పు దొరికితే అక్కడ నువ్వు అప్పు చేసావు. ఆఖరికి నీ తెలివి ఎంతవరకు తెల్లారిందంటే 20 సంవత్సరాల వరకు మద్యం తాగే వాళ్ళ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి మద్యం బాండ్ల ద్వారా కూడా నువ్వు అప్పులు తెచ్చావు అంటే అసలు నీకు నిజంగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి. ఎంత తెలివితేటలండి. అంటే నువ్వేం చెప్పొచ్చావు నీ మేనిఫెస్టోలో, దశల వారీగా మద్య నిషేధం చేస్తానని వచ్చిన మనిషివి నువ్వు. ఈరోజు నువ్వు చేసింది ఏంటి, 20 ఏళ్ల పాటు తాగేటట్లు చేసావు. నువ్వు తాగేటట్లన్నా చేయాలి, ఆ అప్పును వేరే రకంగానా తీర్చాలి. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు అనుకుందాం సీఎం అయ్యాడు అనుకోండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు అనుకోండి, చేస్తే మద్యం ద్వారా వచ్చే ఆదాయము తగ్గిపోద్ది ఒక పక్కన, ఈ అప్పు కట్టాలి. రెండు చేయగలరా అండి ఎవరైనా? చేయకపోతే రేపు పొద్దున ఏమంటారు? చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు. ఉండనే ఉన్నారు కదా కొంతమంది ప్యాకేజీ మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు ఇదే మాట అంటారు. మరి ప్యాకేజీ మేధావులు ఈ మాట ఎందుకు మాట్లాడట్లేదు, ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు 20 ఏళ్ళకి మద్యం మీద ఆదాయం మీద బాండ్లు కుదవబెట్టి డబ్బులు ఎందుకు తెచ్చావు అని అడగట్లేదు ఈ మేధావులు. ఏది ఏమైనప్పటికీ వ్యవస్థల్ని తనకు అనుగుణంగా మేనేజ్ చేయడం వల్లనే, మేనేజ్ చేయడం మాత్రమే, మేనేజ్ కూడా అనకూడదు, మ్యానిపులేట్ చేసి మాత్రమే పరిపాలన చేశాడు తప్పితే ప్రజారంజకమైన పరిపాలన కానే కాదు, రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టి చేసే విషయంగా కూడా ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అని అనడం మట్టుకు అసలు ఏమాత్రం అతిశయోక్తి లేదు.